సభలో చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలోకి పోతే గోదావరి నది గర్జించింది. ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అమరావతిని ఒక ఆర్థిక రాజధానిగా, ప్రజా రాజధానిగా అమరావతి నిర్మించి ప్రపంచంలోనే తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంతని డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు ఎక్క